ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దైవ దర్శనం అనే టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉందని మేము విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ సమయంలో మన క్వైర్ వారిచే ఒక మధురమైన గీతాన్ని విని ఆలకించి సంతోషిద్దాం. పాడదాం ఆరాధన, స్తుతి ఆరాధన.
ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు దైవ వర్తమానాన్ని అందిస్తుండగా విని ఆశీర్వాదం పొందుకుందాం. ఒక నీతికి దాసోహం వహిస్తాం అంతే. ఇది ఒక నీతి అయితే ఆ నీతికి లోబడే ఉంటాం. మన మాట ఒక నీతి అయితే ఆ మాటకు కట్టుబడి ఉంటాం. ఈ లోకంలో ఏదైతే నీతిగా ఉన్నదో, ఏది యథార్థమైనదో, అది దానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే దానికి ఇప్పుడు దాసులైపోయాం మనం. యేసు ప్రభు వారు నీతిమంతుడికి లోకానికి వచ్చి మనలను విడిపించాడు గనక ఇప్పుడు ఆ నీతికి దాసులమై ఉన్నాం. పాపానికి దాసులము కాదు, దుర్మార్గానికి దాసులము కాదు. మన నీతి మీద ఎవడో కూర్చొని లేడు, మనల్ని ఎవడు కంట్రోల్ చేయడం లేదు, మనల్ని ఎవరో దుర్మార్గంలోనికి దుష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళడం లేదు. ప్రజలకు ఇష్టం లేకుండానే బలవంతంగా మనం ఏం చేయడం లేదు. నీతికి దాసులం. నీతి కోసం ఆకలి దప్పులైన ఉంటాం, నీతి కొరకు కష్టాన్ని అనుభవిస్తాం, నీతి కొరకు అవమానాలు భరిస్తాం, నీతి కొరకు చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం. నీతి కొరకు చచ్చిపోతాం. కారణం ఏంటో తెలుసా? మనము నీతికి దాసులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీతిగా జీవించడానికే మనుషులకు క్షేమమేదో, మనుషులకు ఆశీర్వాదమేదో, మనుషులకు సంతోషమేదో, ఎదుటివానికి తోటివానికి క్షేమం ఏదో దాని కొరకే మేము ప్రాణాలు పెడతాం. నీతికి దాసులమై ఉన్నాం. దుర్మార్గానికి దాసులము కాదు, దుష్టత్వానికి దాసులము కాదు, పాపానికి దాసులము కాదు, వ్యతిరేకతకు దాసులము కాదు. ఈరోజు మనం నీతికి దాసులయ్యన్న యేసుక్రీస్తు వారు మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఏమిటంటే నీతికి దాసులుగా ఉండడానికి మనలను పాపపు దాసత్వము నుండి విడిపించి ఉన్నాడు. నమ్మిన వారు గట్టి దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో మీరు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు అవసరం లేదు నోట్ చేసుకోండి. జస్ట్ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ అనే వ్యక్తి ఉన్నది. ఆమె చాలా భయంకరమైన పాపాత్మురాలు. ఆమెని ఆ గ్రామమే మార్చలేకపోయింది. ఆమెను ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. బికాజ్ షీ వాజ్ లీడింగ్ బై ద డీమనిక్ స్పిరిట్, ద అడల్ట్, ద స్పిరిట్ ఆఫ్ అడల్టరీ. షీ వాజ్ లీడింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద అడల్టరీ. బట్ నో మ్యాన్ కంట్రోల్ హర్. బట్ దర్ ఇస్ అ వన్ డే Jesus has visited her life. దేవుడు ఆమెను దర్శించిన దినం వచ్చింది. యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు ఆమె జీవితాన్ని మార్చేసుకుంది. She never go back. మరలా తిరిగి అట్టి దాసత్వమునకు వెళ్ళలేదు, కానీ నీతికి దాసురాలైపోయి ఆ గ్రామాన్ని మార్పులోనికి తీసుకురాగలిగింది. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రియ స్నేహితుడా, అది నిజమైన స్వాతంత్ర్యం. అదే నిజమైన స్వాతంత్ర్యం. అదే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చిన స్వాతంత్ర్యం. ఏమిటంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని సొంతగా మరలా తిరిగి వెనక్కి వెళ్ళని జీవితం, మరలా తిరిగి వెనక్కి పోనటువంటి జీవితం, ఏ పాపపు దాసత్వానికి, ఏ దుష్టత్వానికి వెను తిరగని జీవితాన్ని కలిగి ఉన్నారు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆమె జీవితంలో నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అందువల్లనే ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ మరలా తిరిగి దుష్టత్వంలోనికి వెనక్కి తిరిగి వెళ్ళలేదు. కానీ ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానములైనా, ఎంత కష్టం వచ్చినా అదే నీతిలో జీవించి అనేకులను నీతి మంతులుగా మార్చగలిగింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారిచ్చే నిజమైన స్వాతంత్రం ఏంటో తెలుసా? ఎంత పాపములో ఉన్నవాడైనా ఒక్కసారి మారాడంటే అనేకులను మార్చేయగలుగుతాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. భయపడుతున్నారా? యేసుక్రీస్తు వారి దగ్గరికి అందరు వెళ్ళిపోతున్నారు, ప్రపంచం అంతా మారిపోతుందని భయపడి చచ్చిపోతున్నారా? నువ్వు చచ్చినా గిలగిల కొట్టుకున్నా ఈ ప్రపంచం అంతా యేసుక్రీస్తు వైపు మారిపోద్దు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే ఒక వ్యక్తి జీవితంలో నిజమైన స్వాతంత్రాన్ని యేసు ఒక్కడే ఇవ్వగలడు కాబట్టి. యేసు క్రీస్తు వారు
నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ వ్యక్తులు నీతికి దాసులై ఉన్నారు, ఈ వ్యక్తులు నీతికి దాసులై ఉన్నారు. యు కాంట్ స్టాప్ దెమ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. యేసు ప్రభువారితో ఈ లోకములో ఉన్నప్పుడు చాలా మంది పాపాత్ములైనటువంటి వారు మారు మనసు పొందారు. వారందరూ కూడా వారి యావదాస్తిని తీసుకొని వచ్చి ప్రభు సేవ కొరకు ఖర్చు పెట్టారు. అని ఎవరు తెమ్మని చెప్పలేదు, బలవంతంగా ఖర్చు పెట్టమని చెప్పలేదు. ప్రియ స్నేహితుడా, యేసుక్రీస్తు వారు నిన్ను మార్చాలని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు మారితే భారతదేశాన్ని మార్చేస్తావు, దేవుడు పట్టుకుంటాడు నిన్ను. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను, సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటింపను. ఎలా నిర్లక్ష్యము లేచి రారమ్ము ఓ క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము, ప్రియ స్నేహితుడా, గమనించినట్లయితే ఈ లోకంలో యేసుక్రీస్తు వలన స్వాతంత్రం పొందినటువంటి వ్యక్తులు ప్రాణాలు బలిచ్చారు. నిలువున అగ్ని స్తంభాలకు కట్టి నిప్పంటిస్తే ప్రాణాలు అర్పించారు. మన భారతదేశానికి వచ్చినటువంటి తోమా బాణాలు బలముగా గుచ్చుతూ వేస్తూ ఉంటే ఆ బాణములు గుచ్చుకుంటున్నా సరే యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ ప్రాణాలు వదిలిపెట్టాడు. చప్పలగొడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. స్టెఫన్ అనేటువంటి భక్తుణ్ణి రే యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టు అన్నాడు. వదిలిపెట్టడు, రాళ్లతో కొట్టి చంపుతున్నా కూడా తండ్రి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, క్షమించు అని ప్రాణాలు వదిలేశాడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడంటే ఏందనుకుంటున్నావు? నిద్రపోతున్న సింహం లేపావో అవుట్. క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ క్రీస్తును వదిలిపెట్టి పిరికి పందలాగా పారిపోయినోడు ఎవ్వడు లేడు. దేవునికి స్తోత్రం. ఆవిడ పారిపోలేదండి, ఆవిడ పారిపో చచ్చిపోతాడు అంతే. కారణం ఏంటంటే వీ గాట్ రియల్ ఫ్రీడమ్ ఫ్రమ్ క్రైస్ట్. వీఆర్ ద రియల్ ఫ్రీడమ్ పీపుల్. జీవితంలో మాయంతట మేముగా మారి, మాయంతట మేము పాపము మానుకొని, మాయంతట మేముగానే జీవితాన్ని మార్చుకొని, మాయంతట మేముగానే ఉండడానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన వాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఈ వ్యక్తిని ఎవడు మార్చలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వీ హావ్ ఎ ఫ్రీడమ్ ఫ్రమ్ ద సిన్. సాతాను ఎవరి జీవితాన్ని పట్టి బంధించి పాపమనే దాసత్వంలో నెడుతున్నాడో వాడి నుండి దేవుడు విడిపించాడు. ద సెకండ్ థింగ్ ఈజ్ యేసుక్రీస్తు వారి లోకములో మానవునికి ఇచ్చిన మరొక స్వాతంత్రం ఏమిటై అంటే రోమీయులకు రాసిన పత్రిక 8:2-4 పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎలాగా? ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయెనో దానిని దేవుడు చేశెను. పాపము చెయ్యడానికి, పాపం చెయ్యొద్దు అని చెప్పడానికి ఒక నియమం ఏదైతే ఉందో ఆ నియమము నన్నేం చేస్తుంది? నాకు స్వాతంత్రం లేకుండా చేస్తుంది. నువ్వు పాపం చేస్తే ఈ బిల్లు కట్టాలి, పాపం చేస్తే గొర్రెను వధించాలి, పాపం చేస్తే బలి ఇవ్వాలి, పాపం చేస్తే పౌరాళ్ళు ఇవ్వాలి, పాపం చేస్తే అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పే నియమాలు ఏదైతే ఉన్నాయో ఆ నియమాలు నన్ను చంపేస్తున్నాయి. నా పాపం కంటే కూడా అవి చేయలేకపోతున్నాను. చేసే కొద్దీ ఎప్పుడు నాకు పాపము నుండి పరిపూర్ణమైన విముక్తి అని చూస్తే నేను ఎప్పటికీ పాపిగానే ఉంటున్నాను. కారణం ఏమిటై అంటే నేను అనుసరిస్తున్న ధర్మం సనాతన ధర్మం,
నేను అనుసరిస్తున్న ధర్మం ఏం చేస్తుందంటే నన్ను మళ్ళీ పాపములోకి తీసుకుని వెళుతుంది. ఒక తప్పు చేశానని ఇంకో తప్పు చేస్తున్నాను, ఒక పాపము నివృత్తి కావాలని ఇంకొక గొర్రెను వధిస్తున్నాను, ఒక పాపము నుండి విడుదల కావాలని బలులర్పిస్తున్నాను, ఒక పాపము నుండి నేను విడుదల పొందాలని నేను దేవునికి ఏదేదో ఇచ్చేస్తున్నాను, నరబలిస్తున్నాను, గొర్రెలను బలిస్తున్నాను, మేకలను బలిస్తున్నాను, ఇవన్నీ బలులిస్తున్నాను నేను. ఈ బలులు అర్పించే కొద్దీ పాప నియమము హృదయములో ఎక్కువైపోతుంది. ఏమిటిది ఈ దుర్మార్గం, ఏమిటి ఇంత కష్టం, ఏమిటి ఎందుకు ఇలా నేను అర్పించాలి, ఈ ధర్మశాస్త్రం ఎవర్రా రాసింది, ఈ ధర్మశాస్త్రము నన్ను ఎందుకు ఇలా పట్టుకుంది. పాప నియమమును ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రము నన్ను గట్టి పట్టుకుంది. అలాంటి ధర్మశాస్త్రము అనేటువంటి కాడి కింద ఉన్న నన్ను విడిపించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. చప్పుడు గట్టు గట్టిగా మనము ఒక ధర్మశాస్త్రము, ఒక ధర్మం, ఒక నియమం, ఒక ఆచారం, ఒక పద్ధతి, ఏదైతే ఆచారాలు అనుకుంటున్నావో, ఏదైతే పద్ధతులు అనుకుంటున్నావో, ఏదైతే నియమాలు అనుకుంటున్నావో, సనాతన ధర్మం అని ఏదైతే అనుకుంటున్నావో, ఆ ధర్మమే నిన్ను పట్టుకుంది. ఆ ధర్మం కిందే నువ్వు నడుస్తున్నావు, దానికి దాసుడైపోయావు, నువ్వు దానికే దాసుడయ్యావు. మానవత్వం లేదు, మనుషుల ఎడల ప్రేమ లేదు, మనుషుల ఎడల కనికరం లేదు, మనుషులను ప్రేమించడం లేదు, మనిషిని గౌరవించడం లేదు, మనిషిని మనిషిగా చూడటం లేదు. నీకు ధర్మమే కావాలి, సనాతన ధర్మమే కావాలి. ఆ ధర్మం అనే దాసత్వములో కాడి కింద మగ్గిపోతున్నావు. నీకు ఫ్రీడమ్ లేదు, నీకు స్వాతంత్రం లేదు. ఈ స్వాతంత్రం లేనటువంటి మానవుల దగ్గరకు ఆ ధర్మాలు ఏదైతే ఉన్నావో, ఆ ధర్మాలు ఏమైతే చేయలేకపోతున్నాయో, ఏడుస్తున్నావు కదా, నీ ధర్మం ఏం చేయలేకపోతుంది, సనాతన ధర్మాలు ఏం చేయలేకపోతున్నాయి, ఏది కూడా అడ్డుకోలేకపోతుంది మానవుడికి. అందుకే ఏడుస్తున్నావు, తలకిందులు అవుతున్నావు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఒరే నాయనా ఆ ధర్మాలు ఆ నియమాలు కాదురా నాయన, మనిషిని మార్చేది మానవత్వం, ప్రేమ తత్వం, అది మాత్రమే మనిషిని మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక ప్రేమ తత్వం కలిగిన మనిషి మనిషి కోసం బ్రతుకుతాడు, మనిషి కోసం చచ్చిపోతాడు, మనిషి కోసం త్యాగం చేస్తాడు, ప్రాణాలు ఇస్తాడు. అది ప్రేమ తత్వంలో మాత్రమే ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రేమమూర్తిగా ఈ లోకానికి వచ్చి అందరి కొరకు ఒకేసారి బలిగా అర్పించబడి, ఏ గొర్రెనో ఏ మేకనో ఏ గుడ్లునో అర్పించకుండా పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తాన్ని కల్వరి శిలువలో చిందించి బలి యాగము చేయబడి ఒక్కసారే బలిగా అర్పించబడి మానవులందరికీ ధర్మ నియమములన్నిటిని ప్రక్కకు త్రోసి ఒకేసారి ధర్మశాస్త్రమును కొట్టివేసి నిజమైన స్వాతంత్ర్యాన్ని, ధర్మాలు లేవు, నియమాలు లేవు, పద్ధతులు లేవు, ఒకే ఒకటి, ఒకే ఒక మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాలేడు అని యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఆ మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, రాజమార్గం ఏదైతే ఉందో ఆ మార్గము క్రీస్తు, పరలోకమునకు మార్గమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి సమస్తమైన బలియాగమును సమర్పించి ధర్మ నియమములన్నిటినీ పాప నియమములను కొట్టివేసి ఒకే ఒక మార్గంలోకి ప్రజలందరినీ, ఏ భేదము లేదు, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, భేదము లేదు, దేశము లేదు, రాష్ట్రము లేదు, ప్రపంచంలో ఉన్న ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒకే ఒక మార్గము కొండా, ఒకే ఒక రాజ్యానికి, ఒకే ఒక మోక్షానికి, అందరూ నివసించేటువంటి మోక్షానికి వెళ్ళటానికే ఆ ఒక్కటైన పరలోక మోక్షానికి
దారి వేశాడు. పునరుత్థానుడై ఒక్కసారి బలర్పించబడి యేసుక్రీస్తు వారు మార్గముగా లోకములను. అందుకే మతాలు చేయలేనివి, నియమాలు చేయలేనివి, ధర్మాలు చేయలేనివి, సనాతన ధర్మములను చేయలేనివి ఏవైతే మానవుణ్ణి పట్టుకోలేకపోతున్నాయో, మానవుణ్ణి ఆపలేకపోతున్నాయో, ఎవరైతే కంట్రోల్ చేయలేకపోతున్నాయో, అట్టి ధర్మమును దేవుడు కొట్టివేసి నిజమైన మార్గమైన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నిజమైన స్వాతంత్రం ఇచ్చి దేవుని రాజ్యంలో మనకు మార్గం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అట్టి కాడిని విరగొట్టాడు. ప్రియ స్నేహితులారా, మతము కొరకు పడి చచ్చేటువంటి ఒక వ్యక్తి అపోస్తల కార్యముల గ్రంథం 9:10 అధ్యాయాల్లో చూచినప్పుడు సౌలు అనే పౌలు అనే వ్యక్తి మత ఛాందస్సవాదిగా, మతము కొరకు అడ్డు వచ్చిన వారిని హత్త మార్చినటువంటి వాడిగా, మానవుల స్వాతంత్రమును హరించిన వాడిగా, మనిషి యొక్క ఫ్రీడమ్ని తను కబళించినటువంటి వాడిగా ఉన్న ఒక మహానుభావుడు, ఒక వ్యక్తి. అతని పేరు పౌలు. తన ధర్మమును ఎరిగినవాడు, సనాతన ధర్మాలు ఎరిగినవాడు, ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా ఎరిగినవాడు, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో ఎరిగినటువంటి వాడు, ఏ ధర్మాన్ని ఎంత నిక్కచ్చగా పాటించినటువంటి వాడు, నిష్ఠాగరిష్టమైనటువంటి తెగలో కులములో పుట్టినటువంటి వాడు. అలాంటి వ్యక్తి తన మతానికి అడ్డుగా వచ్చినటువంటి క్రీస్తు యొక్క మార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు దారిలో కలుసుకున్నాడు. సౌలా సౌలా, నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నా వెంట పడతావేంటయ్యా? నన్నెందుకయ్యా నువ్వు హింసిస్తున్నావు? ఎవరయ్యా ఈ వాయిస్? ఎక్కడిది ఈ స్వరం? ఎక్కడిది? ఎవరు నాతో మాట్లాడుచున్నది? నీవు హింసించుచున్న యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరిని హింసిస్తున్నావు తెలుసా? యేసును హింసిస్తున్నావు, దేవుణ్ణి హింసిస్తున్నావు, దేవుని బిడ్డలను అనుకుంటున్నావు, క్రైస్తవులను అనుకుంటున్నావు, ఈ క్రైస్తవులు పైకి రాకూడదు అనుకుంటున్నావు, వీళ్ళని హింసిస్తే, వీళ్ళని బాధిస్తే, వీళ్ళని కష్టపెడితే ఏదో ఒరిగిస్తాననుకుంటున్నావు. నీకు కూడా ఒక టైం వస్తుంది. నువ్వు సౌలు కంటే గొప్పవాడివి కాదు. నిష్ఠాగరిష్టమైనటువంటి మత ఛాందస్సవాదిగా జీవించిన అపోస్తలుడైన పౌలు కంటే ఈ భూమి మీద ఎవడు గొప్ప లేడు. అలాంటి వ్యక్తే మారు మనసు పొంది యేసుక్రీస్తు కొరకు నా జీవితాన్ని సమర్పిస్తానని తెలియజేసిన, క్రీస్తు కొరకు తన ప్రాణములను వడ్డి క్రీస్తు కొరకు జీవించి మన ఆసియా ప్రాంతం అంతటిలో కూడా వాటికన్ సిటీ రోములో కూర్చొని సువార్త ప్రకటించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తే, ఆ వ్యక్తే అపొస్తలుడైన పౌలు. పౌలు కంటే నువ్వు గొప్పవాడివి కాదు. చప్పలగొడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏ ధర్మాలైతే మనల్ని కంట్రోల్ చేయలేకపోయాయో, ఏ ధర్మాలైతే మనలను నిలబెట్టలేకపోయాయో, ఏ ధర్మాలైతే మనలను అదుపులో ఉంచలేకపోయాయో, ఆ ధర్మములను కొట్టివేసి నిజమైన మార్గాన్ని తీసుకుని వచ్చి మనకు ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. గట్టి చప్పలగొడి ప్రభు నామాన్ని మహిమపరుదాం. మూడవదిగా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రం, యెషయా గ్రంథం 14:25 శత్రు రాజ్యముల నుండి స్వాతంత్రమునిచ్చిన దేవుడు. అశూరియులు అనేటువంటి వారు 10:27 కూడా మీరు చూచినప్పుడు ఇశ్రాయేలు జనాంగమును అనేక మారులు దాడి చేసి అశ్షూరు అనేటువంటి రాజ్యము ఇశ్రాయేలు ప్రజలను ఎంతో కబళిస్తూ ఉన్నది. అయితే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, ఏ రాజులైతే, ఏ రాజ్యమైతే మీ మీద పెత్తనం చేయడానికి చూస్తుందో, అట్టి రాజ్యమును పూర్తిగా సమూల ధ్వంసము నాశనము చేసి అశ్షూరియులను పడగొట్టి ఇశ్రాయేలులకు దేవుడు స్వాతంత్రం అనుగ్రహించాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఒకవేళ యొక్క ఉదయకాల సమయం అందు గమనించిన ప్రియ సోదరి సోదరుడా,
నీ మీద కూడా ఏ రాజ్యం అయితే పెత్తనం చేయడానికి చూస్తుందో, ఏ రాజ్యం అయితే నిన్ను నాశనం చేయడానికి చూస్తుందో, ఏ రాజ్యం అయితే నిన్ను లేకుండా చేయాలని చూస్తుందో, ఏ రాజ్యం అయితే క్రైస్తవుని లేకుండా చేయాలని చూస్తుందో, ఏ రాజ్యం అయితే దేవుని బిడ్డల మీద దునుమాడుతుందో, దేవుని బిడ్డలను నాశనం చేయడానికి చూస్తున్నారో, అట్టి రాజ్యాలన్నీ కూడా కూలగొట్టబడ్డాయి. అశ్శూరియలు, బబులోనియలు, అనేకమైనటువంటి శత్రు రాజ్యములన్నీ కూడా మట్టి కరిపించాడు దేవుడు. దేవుణ్ణి నువ్వు ఎదుర్కొనే టైం వస్తుంది, అది కరెక్ట్ మాట. దేవుణ్ణి ఎదుర్కొనే టైము ఒకటి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కలుసుకునే టైం నీకు కూడా వస్తుంది. యేసుక్రీస్తు వారిని కలుసుకునే టైం నీకు కూడా వస్తుంది. ప్రియ స్నేహితులారా, ఎంతో మంది యేసుక్రీస్తు దేవుని రాజ్యం దేవుని బిడ్డల మీద వారిని హతమార్చాలని, దేశం లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన రాజ్యాలే కూలిపోయాయి. ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశం అనేది భూమి మీద ఉండకూడదని ప్రయత్నం చేసిన రాజ్యాలన్నీ నేలమట్టమైపోయాయి. రానున్న దినాల్లో ఇశ్రాయేలు రాజ్యము లేక దేవుని ప్రజలు ఈ భూప్రపంచాన్ని ఏలబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. యేసుక్రీస్తు వారు నిజమైన స్వాతంత్ర్యాన్ని, పాపము అనేటువంటి కాడి నుండి మనల్ని విడిపించాడు. రెండవదిగా చూచినప్పుడు ధర్మశాస్త్రము అనేటువంటి దాసత్వములో నుంచి దేవుడు మనలను విడిపించాడు. మూడవది, ఏ శత్రు రాజ్యములైతే మనలను పట్టి కృంగదీసి నాశనం చేయాలని చూశారో, అట్టి రాజ్యముల నుండి కూడా దేవుడు విడిపించాడు. అట్టి గొప్ప స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే నిజమైన స్వాతంత్ర్యం అయ్యున్నది. కలుముసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి మనలను మన జీవితములను అప్పగించుకుందాం. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన స్వాతంత్ర్యమును బట్టి ప్రభువును స్తుతిందాం, మహిమ పరుద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే నిన్ను స్తుతించుచున్నాం. నిజంగా ప్రభువా, మీరు మాకు నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చారని మీరు తెలియచేశారు ప్రభువా. నిజమైన ఆయన లోకంలో స్వాతంత్రము కలిగి ఉన్నామని అనుకుంటున్నాము, కానీ ఆ స్వాతంత్రమును అనుభవించలేని స్థితిలోనే మా దేశం ఉన్నది ప్రభువా. మా దేశమునకు నిజమైన స్వాతంత్రము దయచేయండి. మనుషులు స్వయం ప్రతిపత్తిని సొంతగా ఆలోచించి సొంతగా మరి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆ స్వాతంత్ర్యమును అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే ఫ్రీడమ్ లేకుండా ఉన్నారో, పాపము నుండి విడుదల, ధర్మశాస్త్రము నుండి విడుదల, శత్రు రాజ్యముల నుండి విడుదల కలిగించి నిజమైన స్వాతంత్ర గల బిడ్డలుగా నిన్ను ఆరాధించుటకు సహాయము చేయండి. యేసు దివ్య నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు మీరు విన్న దైవ వర్తమానం ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. అలాగనే మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మీ అనుదిన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము ఎంతగానో నమ్ముచున్నాం. అలాగనే మీ ప్రార్థన అవసరతలు, మీ కుటుంబము, మీరు చేస్తున్న ప్రతి వ్యాపారము ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, దీవెనకరంగాను ఉండాలని అనునిత్యము మా మన్నా టీం వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అలాగనే మీరు ఇంకనూ దైవ ఆశీర్వాదాలు, మేలులు పొందాలని అనుకుంటున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు, మన్నా చర్చ్, శ్వేతనగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9440144001 మరియు 888500 4441. God bless India. God bless our nation.